ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు మరికొద్ది గంటలే సమయం ఉంది. వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఆ 21 మందిలో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారట. వారిలో అందరూ అనుకున్నట్టుగానే విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజనా కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. దీనికి విజయనగరం జిల్లా టీడీపీ కేడర్ మాత్రం వ్యతిరేకిస్తుంది. పార్టీని ఎంతో కాలం నుంచి నమ్ముకున్న వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మంత్రి పదం ఇవ్వడమేమిటని మండిపడుతున్నారు. ఇక రెండోది అత్యంత కీలకమైన కడప జిల్లా, ఇది జగన్కు కంచుకోట. ఇక్కడ ఈ జిల్లాకు ఒక మంత్రి పదం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదం ఇవ్వాలని అధినేత భావిస్తుంది. దీనిని కడప జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రామసుబ్బారెడ్డి మాత్రం దీనికి సుముఖతగా చూపట్లేదు. బాబు మాత్రం ఆర్టీసీ చైర్మన్ పదవిని రామసుబ్బారెడ్డికి ఆఫర్ చేశారట. దీంతో రామసుబ్బారెడ్డి, నేను గతంలో మంత్రిగా పనిచేశాను, అయినా ఇలాంటి పదవులు నాకు అక్కర్లేదు, కావాలంటే జిల్లాలో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని, అలా కాకుండా పార్టీ ఫిరాయించిన ఆది నారాయణ రెడ్డికి పదవి ఎలా ఇస్తారు అని ఆయన అన్నారట. తాను గతంలో వైఎస్ఆర్ పై పోరాడి జైలుకి వెళ్లానని కూడా రామసుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఇక ఆదినారాయణ రెడ్డిని మంత్రిగా తీసుకున్నట్లు చంద్రబాబు తెలియజేయడంతో రామసుబ్బారెడ్డి అసంతృప్తితో వెళ్లిపోయారు. ఇక కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న గంటా నివాసంలో నేతలందరూ సమావేశమయ్యారు. ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీలో కొనసాగేది లేదని రామసుబ్బారెడ్డి వర్గీయులు చెప్పారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.